ఈరోజు వీడియోలో మనం స్థానికంగా లభించేటువంటి సామాగ్రి గురించి మనం మాట్లాడుకుందాం. పిల్లలకి అభ్యసన అనుభవాలను మనం కలిగించడానికి మనకు లోకల్గా అవైలబుల్గా ఉన్నటువంటి మెటీరియల్ని ఉపయోగించి అభ్యసన సన్నివేశాలను పిల్లలకి ఎలా క్రియేట్ చేయొచ్చు అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. చూడండి, మనం పిల్లలకి అభ్యసన సన్నివేశాన్ని క్రియేట్ చేయడానికి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలే తనకు సహజ అభ్యసన వనరులుగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో చిల్డ్రన్ సరౌండింగ్స్ యాక్ట్ యాజ్ న్యాచురల్ రిసోర్సెస్. ద ఎన్వైర్న్మెంట్ ఈజ్ వెరీ కండ్యూసివ్ టు క్రియేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో వీ షుడ్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ది సరౌండింగ్స్. జ్ఞాన నిర్మాణం అనేది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. సో దీంట్లో మనం తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ఆధారంగానే తన జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించినట్టయితే విద్యార్థి తన పరిసరాల పట్ల ప్రేరితుడై అభిరుచిని పెంచుకొని తను అభ్యసించడం అనేది జరుగుతుంది. కాబట్టి జ్ఞాన నిర్మాణం అనేది తరగతి గదిలోనూ జరుగుతుంది, తరగతి గది బయట కూడా జరుగుతుంది. కాబట్టి తరగతి గది బయట ఉన్నటువంటి పరిసరాలను మనము ఉపయోగించుకొని మరి పిల్లలకి సమర్థవంతంగా మరి అభ్యసన సన్నివేశాలను మనం క్రియేట్ చేయగలగాలి. అలాంటి నైపుణ్యాన్ని ఉపాధ్యాయుడు సంపాదించుకోవాలి, పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన తరగతి గది బయట చూస్తే మనకు ప్లే గ్రౌండ్ అనేది ఉంటుంది. సో ప్లే గ్రౌండ్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, ఆ చెట్ల మీద పక్షులు ఉంటాయి, అక్కడికి వచ్చినటువంటి సందర్శకులు తీసుకొచ్చినటువంటి వివిధ వాహనాలు ఉంటాయి. వీటి అన్నింటినీ కూడా మనం అభ్యసన సన్నివేశంలో భాగంగా ఉపయోగించుకోగలగాలి. ఆ అన్ని గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కావచ్చు, జీవులను కావచ్చు, మొక్కలను కావచ్చు, పక్షులను కావచ్చు, ఏవైనా కానీ ప్రతి దాన్ని కూడా మనం అభ్యసన సన్నివేశంలో ఉపయోగించుకుని విద్యార్థులు బోధించేటువంటి సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు పెంపొందించుకోగలగాలి. అప్పుడే తను సమర్థవంతంగా బోధించగలుగుతాడు. సో చూడండి, పిల్లలకి మరి పాఠశాల మైదానంతో పాటు తరగతి గది, పంటశాల, ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ సంస్థలు కావచ్చు, కర్మాగారాలు కావచ్చు, వివిధ మనకు రైతు బజార్లు ఉంటాయి అవి కావచ్చు, లేదా సామాజిక సంస్థలు కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు, వీటన్నింటినీ కూడా మనం అభ్యసన సన్నివేశంలో భాగంగా ఉపయోగించుకోగలగాలి. సో మరి మనం ఒక ఉదాహరణ తీసుకొని మరి మన లోకల్లో లభించేటువంటి మెటీరియల్స్ని ఉపయోగించి మనం ఏ విధంగా మన తరగతి గదుల పిల్లలకి మనం బోధించవచ్చు అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి చూస్తే మనకు ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, థర్డ్ క్లాస్ ఈవీఎస్లో చూసినట్టయితే మనకు ఒక పాఠ్యాంశం ఉంది, ఎవరేం పని చేస్తారు అనే ఈ పాఠ్యాంశంలో దీని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వృత్తులను నిర్వహించి తమ జీవనాన్ని సాగిస్తారు అనే అటువంటి ఒక థీమ్ని విద్యార్థులు పెంపొందించడానికి ఈ పాఠ్యాంశాన్ని మరి ఇందులో పెట్టడం అనేది జరిగింది. మరి దీంట్లో భాగంగా మనం విద్యార్థులకు బోధించాలి అనంటే మనకు చాలా రకాల వృత్తులను నిర్వహిస్తారు. ఒక గ్రామంలో వివిధ రకాల చాలా రకాల వృత్తులు నిర్వహించే వారు ఉంటారు. సో వాళ్ళకు మన పిల్లలకు మనకు అభ్యసన సన్నివేశం క్రియేట్ చేయాలంటే వివిధ వృత్తులు నిర్వహించే వారి యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను ఉపయోగించి మనం పిల్లలకి అభ్యసన అనుభవాలను కలిగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వడ్రంగి పనిచేసేవారు వారు వాడేటువంటి పని ముక్కను ఆధారంగా చేసుకొని పిల్లలకి బోధించారు. లేదా ఒక బుట్టలు అల్లే వాళ్ళు ఉండవచ్చు, వాళ్ళు ఉపయోగించేటువంటి పనిముట్లు ఏవైతే ఉంటే వాటిని ఉపయోగించి, లేదా వివిధ రిపేరింగ్ సెంటర్లు ఉండొచ్చు, లేదా వివిధ రకాల రైతులు వివిధ రకాల పనిముట్లు ఉపయోగించి మరి వ్యవసాయం చేస్తారు, వాటిని ఉపయోగించి కావచ్చు విద్యార్థులకు మరి అభ్యసన సన్నివేశాన్ని మనం క్రియేట్ చేయవచ్చు. సో ఈ విధంగా మనకు లోకల్ లభించేటువంటి వనరులు ఉపయోగించి ఈ పాఠ్యాంశాన్ని బోధించడం ద్వారా విద్యార్థులకు అవగాహన అనేది పెంపొందుతుంది. అదేవిధంగా ఆడుకుందాం అనేటువంటి మరొక పాఠ్యాంశం కూడా ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటి, పూర్వం ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళు, ప్రస్తుతం మరి పిల్లలు ఎలాంటి ఆటలు ఆడుతున్నారు, అప్పటికిప్పటికి గల వ్యత్యాసం ఏంది, ఆడేటువంటి విధానంలో మార్పు ఉంది, ఎన్ని రకాల ఆటలు ఆడగలుగుతారు, ఇవన్నీ కూడా మనం విద్యార్థులకు తెలియజేయడానికి మరి వివిధ రకాల ఆట వస్తువులను ఉపయోగించి పిల్లలకి అనుభవాలను కలిగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మరొక పాఠ్యాంశం, జంతువులు వాటి నివాసాలు. సో వివిధ రకాల జంతువులు మరి వారు నివసించేటువంటి ప్రదేశాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మనము స్థానికంగా ఉన్నటువంటి జంతువులను
ఊహించి చెప్పొచ్చు, లేదా వివిధ రకాల స్పెసిమెన్స్, జంతువుల యొక్క స్పెసిమెన్స్ని ఉపయోగించి కూడా మరి విద్యార్థులకి మనం అవగాహన కలిగించవచ్చు. అదేవిధంగా మరొక పాఠ్యాంశం, మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు. సో మన చుట్టూ ఉన్నటువంటి మొక్కల యొక్క ప్రాధాన్యతను విద్యార్థులు వివరించడానికి కూడా మనం మన స్కూల్లో ఉన్నటువంటి పూల మొక్కలు కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి పెరటి మొక్కలు కావచ్చు, వివిధ రకాల కూరగాయల మొక్కలు కావచ్చు, వీటన్నింటిని యొక్క ప్రాధాన్యత మన నిత్య జీవితంలో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పిల్లలకి అవగాహన కల్పించడానికి మరి ఈ మొక్కలన్నింటినీ కూడా మనం ఉపయోగించాలి. అదేవిధంగా ఆకులతో అనుబంధం అనే పాఠ్యాంశం కూడా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నిత్య జీవితంలో వివిధ రకాల ఆకులను మరి ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అంటే ప్రజ్ఞలు విస్తరాకులుగా ఉపయోగించవచ్చు, లేదా విసన కర్రలుగా ఉపయోగించవచ్చు, అదే అరటి ఆకులు అలాంటివి అయితే మన పూజ సందర్భంలో ఉపయోగిస్తాం, అదేవిధంగా మామిడి ఆకులు అయితే అవి కూడా పూజ సందర్భంలో ఉపయోగిస్తాం. సో ఇలా ఆకులతో మనకున్నటువంటి అనుబంధాన్ని కూడా విద్యార్థులకు తెలియజేయడానికి ఇలాంటి వాటిని మనం ఉపయోగించాం. అదేవిధంగా మనం ఏమేమి తింటాం, సో మన నిత్య జీవితంలో మనం ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలు ఏవేవి రెగ్యులర్గా తింటామనే విషయాన్ని విద్యార్థులకు అవగాహన కలిగించడానికి వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, వివిధ రకాల ఆహార పదార్థాలు, పండ్లు కావచ్చు, లేదా మన ఇంట్లో వండేటువంటి పిండి పదార్థాలు కావచ్చు, ఈ అన్నిటినీ కూడా మనం బోధనలో భాగంగా చేసుకొని విద్యార్థులకి అవగాహన కల్పించవచ్చు. అదేవిధంగా ఆహారపు అలవాట్లు అనేటువంటి ఈ పాఠ్యాంశాన్ని బోధించడానికి కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం శాకాహార జీవులకి మాంసాహార జీవుల గురించి మరి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ పాఠ్యాంశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దీంట్లో కూడా మరి వేరే రకాల మాంసాహార జంతువులు ఉన్నాయి, ఆ జంతువుల పేర్లు, వాటి యొక్క ఆహారపు అలవాట్లను కూడా మనం ఈ పాఠ్యాంశాలను ఉదాహరణగా తీసుకొని మరి చెప్పడం అనేది జరుగుతుంది. వాటి యొక్క ఫొటోస్ కావచ్చు, లేదా వాటి యొక్క బొమ్మలు మన ఇలాంటి మనకు మోడల్స్ కానీ మనం ఉపయోగించుకొని బోధించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన గ్రామం అనే పాఠ్యాంశం కూడా ఉంది. సో ఇలాంటి మన గ్రామం అనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు మనం మన గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి గ్రామం యొక్క పటాలు కావచ్చు, రోడ్డు మ్యాపులు కావచ్చు, లేదా గ్రామంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో, పోస్ట్ ఆఫీసులు కావచ్చు, లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా సందర్శించడం ద్వారా కూడా విద్యార్థులకు మరి ఆ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని మన విద్యార్థులకు అవగాహన చేయించవచ్చు. అదేవిధంగా రకరకాల ఇండ్లు అనే పాఠ్యాంశం కూడా ఉంది. దీన్ని బోధించాలంటే మన ఊళ్ళో అనేక రకాల ఇండ్లు ఉంటాయి, పూరు గుడిసెలు ఉండవచ్చు, పెంకుటిళ్ళు ఉండవచ్చు, రేకుల ఇండ్లు ఉండవచ్చు, భవనాలు ఉండవచ్చు, వీటన్నింటి కూడా మన విద్యార్థులను మరి అవగాహన కల్పించడానికి మరి విద్యార్థులను ఆ పర్టికులర్ ప్లేస్ సందర్శించడం ద్వారా కావచ్చు, లేదా ఫోటోల ద్వారా కావచ్చు, ఆల్బమ్ను చూపించడం ద్వారా కావచ్చు మన విద్యార్థులకి అవగాహన అనేది కల్పించవచ్చు. అదేవిధంగా మట్టితో చేసిన మాణిక్యాలు, సో ఈ పాఠ్యాంశాన్ని బోధించడానికి కూడా మరి మట్టితో చేసినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో, విగ్రహాలు కావచ్చు, లేదా వంట పాత్రలు కావచ్చు, లేదా కుండీలు కావచ్చు, పూల కుండీలు కావచ్చు, ఇలాంటి వాటిని మరి మనం చూపిస్తూ విద్యార్థులకి బోధించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి వనరులే. అదేవిధంగా నీరు మన అవసరాలు, నీరు యొక్క ప్రాధాన్యత నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను వివరించడానికి మరి ఈ పాఠ్యాంశాన్ని విద్యార్థులకు బోధించడం అనేది జరుగుతుంది. కాబట్టి నీరు మన అవసరాలు అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి మన దగ్గరలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, బావులు కావచ్చు, బోరు బావులు కావచ్చు, ఇలాంటి వాటిని ఉదాహరణ తీసుకొని మనం బోధించడం అనేది జరుగుతుంది. అక్కడ సందర్శించడం ద్వారా విద్యార్థులకు ఒక అవగాహన అనేది కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఊరికి పోదాం, ఈ పాఠ్యాంశాన్ని బోధించడానికి కూడా మరి మనం ఉదాహరణకు మన ఊళ్ళో కనబడేటువంటి ఆటోస్ కావచ్చు, బస్సులు కావచ్చు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, వీటిని మనం ప్రత్యక్షంగా చూపిస్తూ కావచ్చు, లేదా ఇమేజెస్ ఆధారంగా కావచ్చు విద్యార్థులకు బోధించడం అనేది జరుగుతుంది. కాబట్టి మన లోకల్లో లభించేటువంటి సామాగ్రిని ఉపయోగించి విద్యార్థులకి అభ్యసన వనరులను, అభ్యసన సన్నివేశాన్ని మనం క్రియేట్ చేయవచ్చు, సమర్థవంతంగా బోధించవచ్చు. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా దీనికి పెద్దగా డబ్బులు వెచ్చించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి లోకల్గా లభించేటువంటి మెటీరియల్స్ను ఉపయోగించి విద్యార్థులకి అభ్యసన సన్నివేశాలను క్రియేట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది.